హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి వినాయక చవితికి నేను పత్రికలు ఎలా కలెక్ట్ చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వినాయక చవితి అంటేనే ప్రకృతి కదా, సో మనం ప్రకృతి నుంచి తీసుకున్న వాటితోనే పూజ చేస్తాము. పూజ అనంతరం ప్రకృతిలోనే కలిపేస్తాము. విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే చాలా మెమరీస్ ఉంటాయి వినాయక చవితికి. ఓన్గా పొలాల్లోకి వెళ్ళి పత్రికలు కలెక్ట్ చేసుకొని వాటితో పూజ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. సిటీ కల్చర్, కాంక్రీట్ జంగల్లో ఇవన్నీ జరిగే పనులే కాదు. సో దగ్గరలో ఉన్న పార్కుకైనా వెళ్ళి కొన్ని పత్రికలు కలెక్ట్ చేసి పూజ చేస్తే మరీ 100% కాకపోయినా ఒక 10% అయినా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అలానే మన పిల్లలకు కూడా మన ట్రెడిషన్ గురించి ఎంతో కొంత నేర్పించిన వాళ్ళం అవుతాం. మనం మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం, మన పిల్లలు కూడా మన దగ్గర నుంచి ఎంతో కొంత మన కల్చర్ ట్రెడిషన్ గురించి తెలుసుకోవాలి. నాకు చిన్ననాటి వినాయక చవితి మెమరీస్ చాలా ఉన్నాయి. నాన్నతో వెళ్ళి సైకిల్ మీద పత్రికలు కలెక్ట్ చేయటం, వాటితో పూజ చేయటం, మళ్ళీ వాటిని కాలువలో నిమజ్జనం చేయటం, ఇలా చాలా చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. మీకు కూడా ఉన్నాయా? నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.